Hi. చాలా హ్యాపీగా ఉంది. అంటే సినిమా థియేటర్లో తప్పక కలుస్తున్నావు అని ఇలా ఇంటర్వ్యూలో కలుస్తున్నావు అనమాట. Yes, definitely. అండి అవును, చాలా రోజులు. సో ఫస్ట్ క్వశ్చన్, తక్కువ కలవడానికి రీజన్ ఏంటి? అంటే నేను తక్కువ రోజులు అయిందని నేను వచ్చేసి, సో 2015 వాజ్ ఫస్ట్ రిలీజ్ అండి కేరింత. సో అది అయిపోయింది. 16 వాజ్ మనమంతా. సో 1 ఇయర్ గ్యాప్స్ అంటే నాకు పర్లేదు అనిపిస్తుంది. 1 ఇయర్కి ఒక సినిమా నీట్గా మంచి సినిమా చేసుకుంటే చాలు. అంటే వాల్యూమ్ డజంట్ మ్యాటర్ అనిపిస్తుంది నాకు, కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నాకు అలా అనిపించింది. అండ్ చాలా చూసి అని కూడా విన్నాం, అంటే మనమంతా ఒకలా ఉంటుంది, కేరింతా ఒకలా ఉంటుంది. సో తాగుంటేనే ఒప్పుకుంటున్నారు లాస్ట్లో నిన్న, అందుకే గీతా అని. సో లేదండి, అదేం లేదు. అంటే డెఫినెట్లీ దోస్ ఐ కాంట్ టేక్ క్రెడిట్ సేయింగ్ చూసి అని, ఎందుకంటే సి దోస్ ఆర్ ఐ వాజ్ వెరీ బ్రాండ్ న్యూ సినిమాకి. సో రావడం కేరింత వస్తుంది అంటే చేశాను, బికాస్ దట్ వాజ్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ బికాస్ దట్ వాజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. ఇప్పుడు అది నా చాయిస్, సో ఐ మేడ్ ఇట్ వెల్ అని చెప్పలేను, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఐ హ్యాడ్ టేక్ ఇట్. పోస్ట్ కేరింత అప్పటి నుంచి ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ అండ్ కరెక్ట్ ఉండాలి అని అనుకున్నాను. అప్పుడు మనమంతా హ్యాపెండ్ ఈవెన్ దట్ వాజ్ నాట్ వెరీ చూజీ థింగ్, ఇట్ హ్యాపెండ్ అండ్ వెన్ ఇట్ హ్యాపెండ్ ఇట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ. అప్పుడు ఇంకేమో అంటే దట్ టోటలీ చేంజ్డ్ మీ. ఇప్పుడు వాట్ ఐఎమ్ ఇస్ బికాస్ ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ మనమంతా మొత్తం విత్ ద డైరెక్టర్ క్రూ ఆర్ ఎవ్రీథింగ్ ఎల్స్ టోటలీ. ఆ సెంటిమెంట్ లేదండి, ఉంటే ఇంక తర్వాత సినిమాలు రా అంతా అయిపోద్ది. వెల్, సో సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుసు మీరు కేరింత దగ్గర నుంచి మాకు తెలుసు, అండ్ దానికి ముందు అసలు మీరు ఏం చేశారు, ఎలా ఉన్నారు ఏమి తెలియదు. మీరు రౌడీయా లేకపోతే నాటియా లేకపోతే కామా, ఇవన్నీ తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. గెడ్డం వల్ల రౌడీ అనుకుంటున్నారు. ఓకే, చిన్నప్పుడు అంటే లేదండి, వెరీ నైస్, లేదండి డెఫినెట్లీ నాట్ దాట్. సో ఐ వాజ్ బాన్, మా సొంతూరు వచ్చేసి సాములకోట కాకినాడ దగ్గర. సో నాన్నగారు ఎవ్రీవన్ ఇస్ బేస్డ్ దేర్ నౌ. నేను కాకినాడలో 3 ఇయర్స్ చదివానండి, తర్వాత వైజాగ్లో చదివాను, హైదరాబాద్లో చదివాను, మొత్తం అంటే 10 ఇయర్స్ 5 స్కూల్స్లో చదివాను. సో ఎవడ పంపించలేదు, లేదు ఏం లేదండి. చిన్నప్పుడు ఐ స్టడీ ఇన్ వైజాగ్ ఒక 3rd క్లాస్ వరకు. అక్కడ మా అత్త స్టేస్, సో డాడ్ సిస్టర్, సో అక్కడ వాళ్ళతో పాటు ఉన్నాను. తర్వాత మళ్ళీ కాకినాడలో చదివాను, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అంటే నేను హాస్టల్లో జాయిన్ అవ్వాలి అన్నందుకు హైదరాబాద్ వచ్చాను. సో మళ్ళీ తర్వాత కాకినాడ వెళ్ళాను, తర్వాత వైజాగ్లో చదివాను. అంటే ఇది ఒక ఏం ఉండదు, అలా అప్ డౌన్ అంటే అలా ఏం లేదు. చదువు వల్ల చేంజ్ లేం కాదు, ఏదో అలాగా గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోతా ఉండేవాడిని. తర్వాత కోయంబత్తూర్లో చదివాను, తర్వాత అమెరికా వెళ్ళాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను. అంతే, ఎంత చదివారండి మీరు? ఎక్కువ చదవలేదండి, చదివింది అంతే, కానీ ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల చదివాను అది. కానీ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఏదైనా ఒక స్కూల్లో చదివితే ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలంటే, సంవత్సరం అయిపోయాక వెళ్ళిపోవాలన్న బాధగా ఉంటుంది. అబ్బా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ని తీసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ప్లేస్కి అలవాటు పడాలి, స్కూల్కి అలవాటు పడాలి. సో అలాంటిది ఏమి ఉండేది కదా మీకు, ఈజీగా తొందరగా మిగిలితే. అంటే ఏముంది, నాకు అంత గుర్తులేదు. ఇప్పుడు 7th క్లాస్ వరకు చాలా వేగ్ రిమెంబరెన్స్ ఉంది ఇప్పుడైతే. అంటే చాలా సార్లు అనుకుంటుంటాను, అరే వాట్ వాజ్ అంటే బ్యాక్ దెన్ హౌ వాజ్ ఐ అని ఇవన్నీ అనుకున్నాను, కానీ ఏం గుర్తులేదు. 7th క్లాస్ వరకు చాలా వేగ్, అంటే ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటాను, లక్కీలీ ఫేస్బుక్ ఉంది ఇప్పుడు అందరూ అంటే కనెక్ట్ అయితే అయ్యారు, కానీ దే వర్ నెవర్ అంటే అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏమో అండి నాకు, కానీ ఇప్పుడు ఆడితో మాట్లాడలేదేమో అంత ఎక్కువ. సో అంటే గ్యాప్ డెఫినెట్లీ వచ్చేసింది, వస్తుంది కదా ఆబ్వియస్లీ. మీ చిన్నప్పుడు 1st క్లాస్ ఫ్రెండ్ మనం ఇప్పుడు హీరో కలిసాక మళ్ళీ నేను మీతో ఎప్పుడో మాట్లాడతానే. ఇంకొకటి, అక్కడే చదివితేనేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా కొంచెం ఉంటుంది. సో చాలా చోట్ల చదివాను. సో అంటే ఐ వాజ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, కానీ ఎక్కువ ఫ్రెండ్స్ తోనే ఉండేవాడు నాకు. ఇప్పటికీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ లైక్. సో అట్లా ఉన్నా సరే, సో అదే నాకు గుర్తులేదు 7th వరకు ఏం గుర్తులేదు. 8th 9th 10th బాగా గుర్తుంది. దోస్ వెన్ కొంచెం ఎక్కువ బాండింగ్ అయ్యాం ఫ్రెండ్స్ తో కూడా. ఆ ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్స్ స్టిల్ నౌ ఇప్పుడు వరకు. సో అంతే, మళ్ళీ ఇంజనీరింగ్ వాజ్ వన్ థింగ్. బాగా చదివాడు అండి, అంటే బాగా చదివేసి ఉండని చెప్పను, కానీ 8th క్లాస్ వరకు చాలా బాగా చదివాడు, లైక్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అన్నట్టు కాకుండా పర్లేదు, ఒక 5 ర్యాంక్స్ 6 ర్యాంక్స్. లేదండి అదేం కాదు, కానీ అంటే దట్స్ వెన్ కాదు, అప్పుడే మనకు ప్రపంచం తెలుస్తుంటది కదా, సినిమాలు చూస్తుంటాం, లేదంటే
కబుర్లు ఎక్కువ అవుతాయి, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, లైక్ అంటే నావిగేషన్ స్టార్ట్ కమింగ్ అప్. సో నైన్త్ టెన్త్ దానివల్ల ఏమి అంత ఎఫెక్ట్ కూడా కాదు, కానీ బట్ నైన్త్ టెన్త్ ఓకే మీడియాకర్, ఒక టెన్త్ క్లాస్ ఒక టెన్త్ ర్యాంక్ వెళ్ళినాము సార్, మరీ అంత తక్కువ ఏమైపోలేదు. బట్ అగైన్ ఐ బికెమ్ రెస్పాన్సిబుల్, మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చాక యుఎస్ వెళ్ళాను, అప్పుడు ఐ బికెమ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్. అంటే ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఏఎస్ చేశాను అండి. ఇంకా టోటల్లీ అక్కడ ఇక్కడ ఇక్కడ చదవడం అనేది మీ చాయిస్ లేకపోతే ఫ్యామిలీ నుంచి? నాదే అండి చాయిస్, అంటే మోస్ట్లీ అంతా నాదే, చాలా వరకు నా చాయిస్.